మీరు లోబడటం విధేయులుగా ఉండటం అన్నది మీ ఆధ్యాత్మిక జీవితానికి కావచ్చు లోక సంబంధమైన మీ జీవిత భౌతిక జీవితానికి కావచ్చు అది చాలా ప్రధానమైనది లోబడటం విధేయులుగా ఉండటం దానికి మించినటువంటి ఉన్నతమైన గుణం మరొకటి లేదండి లోబడటానికి విధేయులుగా ఉండటానికి మరొక వితిరేకమైన పదమే తిరగబడటం అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను గుణాలన్నింటిలోకెల్లా అందమైన గొప్పదైన గుణం లోబడటం విధేయత పక్షుల్లో నెమలి అందమైనది పువ్వుల్లో గులాబీ అందమైనది గుణాలలో అందమైనది లోబడటం మీరు లోబడండి క్రీస్తు లోబడ్డాడు తండ్రికి క్రీస్తు లోబడ్డాడా లోబడ్డాడు ఆయన విధేయత చూపెను అని రాయబడుతుంది కదా ఆయన విధేయత చూపించాడు తండ్రికి లోబడ్డాడు అన్ని విషయాలలో అలా తండ్రికి విధేయుడుగా ఉన్నందుకు లోబడినందుకు తండ్రి ఆయన ఎంత గొప్ప చేశాడో ఈ రోజు మనం చూస్తున్నాం కదా యేసులో పర భూ పాతాల లోకాలలో ఆ ప్రతి వాణి మోకాలు ఆయన నామమును ఒంగునట్లుగా ఆయన హెచ్చించాడు కారణం ఆయన భూమి మీద ఉండగా లోబడ్డాడు గనుక ప్రియులారా నేను మీకు చెబుతున్న మాట మీరు మీ పెద్దలకు లోబడండి పిల్లల తల్లిదండ్రులకు లోబడండి ఎంత మంచి మాటలు ఉంటాయండి పిల్లారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి భార్యలారా మీరు మీ భర్తలకు విధేయులై ఉండండి లోబడి ఉండండి మాటలండి అలానే దాసులారా మీ యజమానులకు లోబడి ఉండండి విశ్వాసులారా మీరు మీ కాపరులకు లోబడండి కానీ ఎక్కడుంది లోబడటం